అవకాశం ఆయుధం అందరికి ఊరికే దొరకదు అంటుంటారు దొరికినప్పుడు దాన్ని పూర్తిగా 100కు 100 శాతం నిరూపించుకుంటేనే ఉంటుంది అసలు సిసలైన మజ కానీ అదుపు తప్పి తిప్పి కొడితే పోయిపోయి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే పడే స్థాయిలోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది ఇదే జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అవును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేబినెట్ షఫుల్ చేసి పారేశారు కేబినెట్ లో ఉన్న మంత్రులను పనితీరు ఆధారంగా 2.5 సంవత్సరాల తర్వాత మారుస్తాను అని గతంలో చెప్పిన మాదిరిగానే తాను ఇటీవల మంత్రి మండలిలో పూర్తి మార్పు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే కొత్త వారికి అవకాశం ఇచ్చిన సంగతి మనందరం చూసాం కల్లారా అయితే ఈ అవకాశాన్ని కొందరు పర్ఫెక్ట్ గా యూస్ చేసుకుంటుంటే మరికొందరు పెద్దగా పట్టించుకోవడం లేదు అన్నది మరో వాదన అవును కొత్త మంత్రులపై ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు గురువుగా ఉన్నారా మంత్రి మండలిలో కీలక మార్పులు రాబోయే రోజుల్లో మరోసారి ఉంటాయా ఇటీవల కేబినెట్ లో జగన్ మోహన్ రెడ్డి గారు ఆగ్రహించింది దేనికోసం తాజాగా పరిణామాలన్నీ గమనిస్తుంటే గనక జగన్ మోహన్ రెడ్డి గారు మంత్రులకు షాక్ ఇస్తారు అనే సమాచారం అందుతోంది ఇక ఈ లిస్ట్ లో అనంతపురం జిల్లా ఉషాశ్రీ చరణ్ పై వేటు పడుతుంది అనే టాక్ గట్టిగా వినబడుతుంది సీఎంఓ వర్గాల నుంచి సరిగ్గా 6 నెలల క్రిందటే పదవిలోకి అడుగుపెట్టిన ఉషాశ్రీ చరణ్ గారు కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మంత్రి పదవి చేపట్టిన తొలి రోజునే కళ్యాణ్ దుర్గంలో పెద్ద దుమారమే చెలరేగింది భారీ ఫ్లెక్సీలతో భారీ హంగరంగ వైభవంగా మంత్రి గారి కాన్వేకు వైఎస్ఆర్సీపి నాయకులంతా కూడా వెల్కమ్ చెప్పారు దీంట్లో భాగంగా మంత్రి కాన్వే వల్ల ఓ చిన్నారి చికిత్సకు ఆలస్యం జరిగి చిన్నారి చనిపోయింది అంటూ ప్రతిపక్షాలు గట్టిగా విమర్శలు చేశారు ఆమెను భారీగా ఇరికపెట్టే ప్రయత్నం చేశారు మంత్రివర్గంలో రాగానే మొదటి రోజే ఇక అప్పటి నుంచి తరచూ ఏదో ఒక వివాదంలో మంత్రిని బలంగా టార్గెట్ చేస్తూ హంగామా చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు ఇదంతా కూడా అధిష్టానం దగ్గరికి వార్తలు అనేక సందర్భాల్లో వెళ్ళాయట వాళ్ళు చేసే ఆరోపణలు వాళ్ళు చేస్తున్న మంత్రి గారి నుంచి తగిన విధంగా రియాక్షన్ రాకపోవడమే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంఓ నుంచి గట్టిగా ఆగ్రహానికి గురైనట్టుగా వార్తలు వస్తున్నాయి కళ్యాణ్ దుర్గం చెరువు అక్రమంలో మంత్రి పాత్ర ఉందనే వాదన కూడా గట్టిపడుతుంది రోజు రోజుకు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గట్టి ఆరోపణలు చేస్తున్నారు మంత్రి గారి అండదండలతోనే కళ్యాణ్ దుర్గం చెరువు అక్రమార్కుల చేతిలోకి వెళ్తుంది అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు దీంతో ఉషాశ్రీ చరణ్ గారికి ఇక్కడ ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి వస్తుంది ముందు నుంచి కూడా మంత్రి గారిపై అనేక ఆరోపణలు ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలు జరిగి ఏడాది అవుతున్నా ఇంకా ఛాంబర్ అలర్ట్ చేయలేదు మంత్రి గారు అంటూ నేరుగా అధిష్టానం దగ్గరకు ఈమె ఇష్యూ వెళ్ళిందట దీంతో మంత్రి గారు ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారి ఫిర్యాదు అందిన తర్వాత తప్పని పరిస్థితుల్లో ఛాంబర్ కేటాయించారట మున్సిపల్లో ఇలా ఒకటి రెండు కాదు ఎంపీ తలారి రంగయ్యతో కూడా అస్సలు మంత్రి గారికి ఉషాశ్రీ చరణ్ గారికి పొసగడం లేదట కళ్యాణ్ దుర్గం మంత్రి ఎంపీ వర్గాలు విడిపోయినా ఇప్పటికీ కూడా వాళ్ళ ఇద్దరి వర్గాలకు సెట్ కాకపోవడమే జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త ఆగ్రహించినట్టు తెలుస్తుంది ఈ విషయంలో కూడా మంత్రి అయ్యాక జిల్లాను లీడ్ చేయలేకపోవడం పూర్తిగా సొంత నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి పెట్టడం నేరుగా అధిష్టానంపై ఎవరైనా ప్రతిపక్షాలు ఏదైనా విమర్శలు చేసినా మనకెందుకులే అని పట్టించుకోకుండా మన పని మనం చేసుకున్న మాదిరిగా ఉషాశ్రీ చరణ్ గారు వేసే అడుగులకు ప్రభుత్వం తరపు నుంచి అయితే గట్టిగా షాక్ అయితే వచ్చిందని చెప్పాలి దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉషాశ్రీ చరణ్ గారికి అంత బాధ్యతలు ఇచ్చినప్పటికీ అంత నమ్మకంగా ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఆశించిన మేరకు పనితనం కనిపించట్లేదు అని సీఎంఓ నివేదికలో స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఉషాశ్రీ చరణే గారు మరికొందరు మంత్రులపై కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రతిపక్షాలు దాడులు ఎలా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తప్పు లేకపోయినా ఉన్నది ఉన్నది అని 10 సార్లు చెప్పి ఏదో జరిగిపోయిందని భ్రమలోకి ప్రజల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు ప్రతిపక్షం ఎల్లో మీడియా కానీ వీటిని సరైన విధంగా సరైన సమయంలో తిప్పికొట్టకపోతే పరిస్థితులు పూర్తిగా అదుపు దాటుతాయి ఇటీవల నేరుగా ముఖ్యమంత్రి ఫ్యామిలీని వైఎస్ భారతి గారిని టార్గెట్ చేసి ప్రతిపక్షాలు గట్టి ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యారు ఈ నేపథ్యంలోనే మంత్రి మండలిలో మరోసారి భారీగా మార్పులు ఉంటాయనే వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్లే మరోసారి గట్టిగా షాక్ ఇస్తారా ఊహించని విధంగా ఆయన మార్పు శ్రీకారం చుడతారా అంటే చూడాలి ఏం జరుగుతుందో మరి ఏదేమైనా ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి తప్పకుండా షేర్ చేసి ఈ వార్తను 10 మందికి షేర్ చేయండి